నమస్కారం. అజగవ సాహితీ ఛానల్కు స్వాగతం. ఈరోజు సరదాగా రెండు చాటు పద్యాలను చెప్పుకుందాం. పూర్వం ఓ పండితుడు పని మీద పొరుగురికి వెళ్లాడు. అక్కడ ఓ వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు. అలవాటు ప్రకారం తాంబూలం వేసుకోవడానికి తన తాంబూలం సంబారాలు పెట్టి తెరిచాడు. అందులో తమలపాకులు ఒక్క ఉన్నాయిగాని సున్నం లేదు. సరే, సున్నం ఎవరినైనా అడుగుదామని ఆ పక్కనే ఉన్న ఓ ఇంటి దగ్గరికి వెళ్లాడు. అక్కడ వీధి గుమ్మంలో కూర్చుని ఉందో చక్కని చుక్క. మల్లెపూలు ముందేసుకుని మాల కడుతోంది. ఆమెను చూడగానే ఈ పండితుడికి సరదాగా ఆమెను ఆటపట్టించాలనే కోరిక కలిగింది. కొంచెం ఆమెకు దగ్గరగా వెళ్లి చిరునవ్వు నవ్వి, పర్వతశ్రేష్ట పుత్రికా పతి విరోధి అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి, పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ, సున్నమించుక తేగ దే సుందరాంగి అని ఓ పద్యం చెప్పాడు. ఆ పద్యం అర్థమేమిటంటే, పర్వతశ్రేష్ట పుత్రిక అంటే పర్వతరాజైన హిమవంతుని కూతురు పార్వతీదేవి, ఆమె పతి పరమశివుడు, అతని విరోధి మన్మధుడు, ఆ మన్మధుని అన్న బ్రహ్మ, ఆ బ్రహ్మ భార్య సరస్వతి, ఆ సరస్వతి అత్తగారు లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు, ఆ సముద్రుని పెద్ద కూతురు జ్యేష్ఠాదేవి అంటే దరిద్రదేవత. ఇంతా చెప్పి చివరి పాదంలో సున్నమించుక తేగదే సుందరాంగి అన్నాడు. అంటే, ఓసి దరిద్రదేవత, కొంచెం సున్నం తెచ్చిస్తావా అని అడిగాడన్నమాట ఆ పండితుడు. అతని మాటలకు ఆ అమ్మాయి అతని వంక అర్థం కానట్టు చూసింది. ఏమీ మాట్లాడకుండా సున్నం తేవడానికన్నట్టు లోపలికెళ్ళింది. చివరి పాదం తప్ప పై మూడు పాదాలు ఆ అమ్మాయికి అర్థం కావన్న భావనతో ముసిముసిగా నవ్వుకుంటున్నాడు ఆ పండితుడు. ఇంతలో ఆ సుందరాంగి చిన్న సున్నం డబ్బా పట్టుకుని బయటకొచ్చింది. ఆ పండితుని చేతిలో సున్నం డబ్బా పెడుతూ, శతపత్రంబుల మిత్రుని సుతు జంపిన వాని బావసూనుని మామన్, సతతము దాల్చెడు నాతని సుతు వాహన వైరి వైరి సున్నం విదిగో అని తనొక పద్యం చెప్పింది. ఈ పద్యం అర్థమేమిటంటే, శతపత్రంబులు అంటే తామరలు, వాటి మిత్రుడు అంటే వాటిని వికసింపజేసేవాడు సూర్యుడు, ఆ సూర్యుని కొడుకు కర్ణుడు, ఆ కర్ణుని చంపినవాడు అర్జునుడు, ఆ అర్జునుని బావ శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుని కొడుకు మన్మధుడు, ఆ మన్మధుని మామ చంద్రుడు, ఆ చంద్రుని తలపై పెట్టుకున్నవాడు శివుడు, ఆ శివుని కొడుకు వినాయకుడు, ఆ వినాయకుని వాహనం ఎలుక, ఆ ఎలుకకు శత్రువు పిల్లి, ఆ పిల్లికి శత్రువు కుక్క. అంటే, ఓరి కుక్క ఇదిగో సున్నం అని ఇచ్చిందన్నమాట. ఆ దెబ్బకు బెదిరిపోయిన పండితుడు సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇది తెలుగు సాహితీ ధనువు అజగవ నుండి వచ్చిన ఈనాటి సాహితీ శరం. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, ఆశీర్వదించండి. స్వస్తి.